पश्चिम गोदावरी जिला एलूरु त्री टाउन परिधि पल वेरु केसुलकु संबंधी निंदितुलनु एलूरु डीएसपी अरेस्ट चेसी मीडिया समावेशं निर्वहिंचारु। इधर निंदितुलनु अरेस्ट चेसारु। अदे विधंगा विविध एटीएम सेंटर्लो मोसालकु पाल्पडुतुन्न ओक व्यक्तिनि अरेस्ट चेयगा बोट्लूरु हौसिंग बोर्ड कालनीलो व्यभिचार गृहं निर्वहिस्तुन्न ओक महिला ओक विटुडुनु अरेस्ट चेसारनि डीएसपी तेलिपारु। दर्याप्त इन्वेस्टिगेशन कंप्लीट मुद्दाइल अरेस्ट रिमांड जरूरत केस विशेषा मुद्दाइल इधर मल्ली नानी बाबू अलियास नानी 38 संवत्सराल एससी माला साई नगर कॉलनी वेंकटापुरम वेलूर मंडल रेंडो मुद्दाई वासादी काशी एज 31 सन्ना पप्पलराजु गैस एट्टी बलजा कार ड्राइवर कवना थिएटर दग्गर अग्रहारम वेलूर इद्दरु कूडा मुद्दाइल्गा उन्नारु। वीरितो पाटु सुरेश अनि ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ స్నేహితుడు వైఫ్ మీద కన్నేసి ఆమెని లోబర్చుకోవడం ప్రయత్నించాడు। అయితే ఆ విధంగా ఆ సురేష్ వాళ్ళ వైఫ్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ ఇంటికి ద్వారకా తెప్పలకి వెళ్ళారు। భార్య భర్తల మధ్య చిన్న మనస్పర్ధలు ఉన్నాయి। అయితే ఆ అమ్మాయి తన బాబుని తీసుకొని మార్గదర్శనంలో ఉన్న తర్వాత ఆమెని మాయమాటలతో ఏవన్ నాని బాబు అదేవిధంగా కాశీ ఇద్దరు కూడా కార్ డ్రైవర్ గా ఉండడం వల్ల ఒక కార్ తీసుకొని అతని కారుని తీసుకొని ద్వారకతిరుణంలోకి అర్ధరాత్రి పూట వెళ్ళి ఆమెని మాయమాటలతో రప్పించి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇతని రూమ్లో ఏలూరులో ఉన్న ఇతని రూమ్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు। సో ఈ విషయం తెలుసుకున్న స్నేహితుడు సురేష్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ తాలూకా హస్బెండ్ ఈ విషయం తెలుసుకొని ఇమీడియట్గా ఆ ఇంటికి వెళ్ళి వెరిఫై చేయడం స్టార్ట్ చేశాడు। ఇమీడియట్గా దానికి తెలిసి అదేవిధంగా రూమ్లో ఉన్న నానిబాబు పక్క రూమ్లో కాపలాగా కాసి ఉన్నాడు। సురేష్ ఎప్పుడైతే వైఫ్ కోసం ఎదుర్కొంటూ ఇంటికి వెళ్ళాడో ఆ టైంలో నాని పసిగట్టి బయటకు వచ్చి సురేష్ని కూడా కొట్టడం జరిగింది। కొట్టిన తర్వాత నుంచి అక్కడ నుంచి సమాచారం వచ్చింది మనకు। ఇమిడియట్గా రెస్క్యూ చేసుకున్నాము। రెస్క్యూ చేసుకొని కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కూడా అబ్జెప్పాము। తర్వాత ఇమిడియట్గా కేసు రిపోర్ట్ తీసుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది। దర్యాప్తు చేశాము ఎక్కడైతే ద్వారకా తిరుమలలో కిడ్నాప్ జరిగిందో అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఏలూరు తీసుకొచ్చి రూమ్ తీసుకురావడం బంధించడం అత్యాచారానికి పాల్పడడం తర్వాత మళ్ళీ 2 రోజులు ఎస్కేప్ అవడం ఇదంతా జరిగింది। సో పోలీస్ వారి దర్యాప్తులో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది। ఏదైతే కారు కిడ్నాప్ కోసం వాడారో కేసు ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది। కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం। అదేవిధంగా ఇద్దరు ముద్దాయిలు కూడా ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాం। సో కేసు ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ ఆ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని త్వరితగతిని అన్నీ కంప్లీట్ చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం జరుగుతుంది।